అందరికీ శుభోదయం కదా. నిన్నటి క్లాస్లో మనం ఎంతవరకు పూర్తి చేసామో ఆ తర్వాత నుంచి ఈరోజు మొదలు పెడతాం. జాగ్రత్తగా వినండి. ఆహాహా, ఏమని ఏమని, మన అధ్యక్ష భగవాన్ని ఎలా కలాపం ఏది? మన అధ్యక్ష భగవాను అంటే ఎవరిక్కడా? అధ్యక్ష దేవుడు. అధ్యక్ష దేవుడు అంటే ఎవరిక్కడ చెప్పా? ముఖ్య అతిథి అయినటువంటి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ఆయన అనమాట. ఆయన ఆలాకలాపం ఏమిటి, ఆయన మాటల సమూహం ఏమిటి, అంటే ఆయన మాట్లాడేటువంటి మాట ఏమిటి? వారు సాధించిన, వారు చెప్పినటువంటి శ్రీ సూక్తి మంగళకరమైనటువంటి మంచి మాట ఏది, ఏమిటి అంటున్నాడు. వారి యాస్యగహ్వరము నుండి, హాస్యగహ్వరము అంటే హాస్యం అంటే నోరు, గహ్వరం అంటే గుహ. హాస్యగహ్వరం అంటే గుహ వంటి నోటి నోరు, గుహ వంటి నోరు నోటి నుండి యవతరించిన పుట్టినటువంటి యాగమ సూత్రము ఏది, వేదవాక్యం ఏమిటి? ఆగమ సూత్రం అంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట ఏమిటి చెప్పనా? ఆంధ్రుడు వచింపదగినది కాదే చెప్పనా? ఆంధ్రుడు నిజమైనటువంటి ఆంధ్రుడు మాట్లాడదగినటువంటి మాట కాదే ఇది చెప్పనా? చెప్పక తప్పునా? చెప్పమంటారా? చెప్పకుండా ఉండగలమా? ఉండలేము. మన అగ్రసనాధిపతి దేవుని ఆంధ్ర భాష రాదట. మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆయనకంట ఏ భాష రాదట? ఆంధ్ర భాష రాదట. ఎవరంటున్నారు ఈ మాటల్ని? పానగంటి లక్ష్మీనరసింహారావు గారు జంగాల శాస్త్ర పాత్ర ద్వారా మనకు చెప్తున్నాడు. రాదట, ఆయన ఆంధ్రమున మాట్లాడనే లేరట. ఆయన ఆంధ్ర భాషలో, ఆయన మాతృభాషలోనే, తెలుగు భాషలోనే మాట్లాడలేరట. అయ్యో, ఆంధ్రమున మాట్లాడలేకపోవటం ఏమి? మగవారు కారే, నంగి నంగి మాటల వారు కారే, అంటే స్పష్టంగా తెలియని వారు కారే, అలాగే మెమ్మే పెప్పే అని వారు కారే, మెమ్మే పెప్పే అని వారు కాదంటే అస్పష్టంగా మాట్లాడేటువంటి వారు కాదే, అంటే స్పష్టంగా మాట్లాడేటువంటి వారేరే. ఆంగ్లేయ భాష పండితాగ్రగణ్యులే. దానికి ఉదాహరణ చెప్తున్నాడు ఏమని? ఇంగ్లీష్ భాషలో బాగా పాండిత్యంలో మొట్టమొదటి అగ్రగణ్యులైనటువంటి, శ్రేష్ఠులైనటువంటి ఎవరా వాళ్ళు? బర్క్, సిసిరో, డెమాస్తనీస్, గ్లాడిస్ట్ నిత్యాది, ఇత్యాది అంటే మొదలుగునేటువంటి మహా వక్తృవావ దూపత వైభవమును, గొప్ప ఉపన్యాసకుడు అయినటువంటి వావదూపత వైభవమును అంటే యుక్తితో కూడినటువంటి మాటలను గబలించి మృదుగా మింగి నమిలి చప్పలించి అంటే నాలుగు పైన వేసుకుని బాగా నాకి మృంగి జీర్ణించుకుని రక్త మాంసంలో కలుపుకున్న వారే అంటే ఏంటి? ఈయన తన భాష కానటువంటి ఇంగ్లీష్ భాషను నేర్చుకుని అలాగే బర్కో సిస్సిరో, డెమాస్తనీస్, గ్లాడిస్ట్ వంటి వాళ్ళ యొక్క భాషలను నేర్చుకుని తన యొక్క రక్త మాంసంలో కలుపుకున్నటువంటి వారే. అటువంటి వారు తన మాతృభాషను మాట్లాడలేకపోవడం ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు. ఇదిగా బిఎల్ పరీక్షలు అంటే ఏంటి? బ్యాచులర్ ఆఫ్ లాలో కడతేరి అంటే నెగ్గి అంటే పాస్ అయ్యి కాలాంబర కవచధారి అనేటువంటి నల్లని రంగు కలిగినటువంటి కవచాలు ధరించినటువంటి వాడే, అంటే ఏంటి నల్లని కోట్ అనమాట. లాయర్లు ధరించేటువంటి దుస్తులు, ఎలాంటి దుస్తులు ధరిస్తారు లాయర్లు? పైన నల్ల కోటుని వేసుకుంటారు కదా, అదనమాట. కాలాంబర కవచధారి అయి ధరించినటువంటి వాడై ధరించి న్యాయమూర్తుల ఎదుట, వేరే న్యాయమూర్తుల ఎదుట కాకిని గ్రద్దను, న్యాయమూర్తులకి అర్థమేంటి? జడ్జీల ముందనమాట, న్యాయం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని ఏమంటారు? న్యాయమూర్తులు అంటారు. న్యాయమూర్తుల ఎదుట గాకిని అంటే కాకిని, కాకిని గ్రద్దను కాకిని చేయజాలిన కర్కస తర్క వాగ్వాహిని. కర్కస అంటే కఠినమైనటువంటి తర్క వాక్ ప్లస్ వాగ్వాహిని అంటే ఏమిటి?
యుక్తితో కూడిన మాటల ప్రవాహం చేత తెలివితో కూడినటువంటి మాటల ప్రవాహం చేత మోహినికర దక్షులే ఎదుటివాడిని ముగ్ధుల్ని చేసేటువంటి సమర్థులే ఎవరు ముఖ్య అతిథులు అన్నమాట అటువంటి కఠినమైనటువంటి మరియు యుక్తితో కూడినటువంటి మాటల ప్రవాహం చేత ఎదుటివాడిని తన వశం చేసుకున్నటువంటి సమర్థులే కాకిని గ్రద్దగా గద్దెన కాకి కంటే అర్థమేంటి సత్యాన్ని అసత్యముగాను అసత్యాన్ని సత్యముగాను చెప్పగలిగినటువంటి సమర్థులే అట్టి వాగ్ధోరణి దీనులకు అటువంటి మాటల ప్రవాహము చేత అటువంటి వాగ్ధోరణి మాటల పద్ధతితో ధైర్యం కలిగినటువంటి వారే దీనులు అంటే ధైర్యం కలవారు వీరు ఆంధ్రమున మాట్లాడలేకపోవటం ఏమి వీళ్ళు ఈయన ఈ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈయన తెలుగులో మాట్లాడలేకపోవటం ఏమి లేకపోవటం ఎనగా నాకేమో బోధపడటం లేదు నాకేమీ కూడా అర్థం కావడం లేదు అంటున్నాడు ఎవరు అంటుంది జంగాల శాస్త్రి పాత్రలో ఉన్నటువంటి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు మ్యావమని కూయలేని పిల్లి ఎచ్చటనైనా ఉండునా చెప్పండి మ్యావమని పిల్లి ఎలా వస్తుంది మ్యావ మ్యావం అంటుంది కదా మ్యావమని కూయలేని పిల్లి ఎచ్చటనైనా ఉండునా ఉండదు కిచకిచలాడే కిచకిచలాడలేని కోతి మీరు ఎచ్చటనైనా చూచితరా కిచకిచమంటూ శబ్దం చేయటువంటి కోతిని మనం చూసామా చూస్తాం కదా ఈతరాని కప్ప ఏ దేశమైనా ఉండునా ఈత రాకపోతే కప్ప నీళ్ళల్లో నివసించలేదు కదా అందుకని ఏమన్నాడు ఈతరాని కప్ప ఏ దేశమందైనా ఉండునా అంటున్నాడు కప్ప ఖచ్చితంగా ఈత అనేది వచ్చి ఉంటుంది స్విమ్మింగ్ పుట్టగానే క్యారమలేని బిడ్డ చచ్చిన గరుడకు ఏమైనా సందేహమా బిడ్డ ఎప్పుడు బ్రతుకుందని చెప్పేసి మనకు అనిపిస్తాం పుట్టగానే ఏడిస్తే ఆ బిడ్డ పుట్టింది బిడ్డ బ్రతికే ఉందని చెప్పేసి అనిపిస్తుంది బిడ్డ పుట్టగానే క్యారమనలేని అంటే ఏడవలేదనుకోండి పుట్టిన వెంటనే బిడ్డ ఏడవలేదనుకోండి అప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఆ బిడ్డ చనిపోయిందని బిడ్డ అనుకుంటారా కానీ బ్రతుకున్న బిడ్డ అనుకుంటారా అనుకోరు కదా అదనమాట పుట్టగానే క్యారమనలేని బిడ్డ చచ్చిన దరుటకి ఏమైనా సందేహమా బిడ్డ ఏడిస్తే బ్రతుకుంది అని చెప్పేసి అంట బిడ్డ ఏడవదని కూడా పుట్టగానే చనిపోయిందని అంటే ఏమైనా సందేహమా అంటున్నాడు ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులైన ననవతరణ శ్రవణ అంటే ఏంటి మన ఆంధ్రదేశంలో పుట్టినటువంటి పక్షులు కూడా అంట ననవతరణ శ్రవణము శ్రవణం అంటే వినడం ననవతరణ అంటే అర్థమేంటి ఎల్లప్పుడూ అవి మన మాటలు వినడం వల్ల వాటికి వచ్చేస్తుంది ఉదాహరణకు చిలుక ఉంది చిలుక మనము ఎలా మాట్లాడితే ఆ విధంగానే మాట్లాడుతుంది ఆ విధంగానే సమాధానం అనేది ఇస్తుంది పుట్టిన పక్షులైన ననవతర శ్రవణమున అంటే ఎల్లప్పుడూ వినడం వల్ల ఆంధ్రమున మాట్లాడుచుండగా అంటే పక్షులే మన మాటలు వినగా అవే మన భాషను మాట్లాడగాలనేది సాక్షాత్తు మేధావి అయినటువంటి తెలివి గలవాడైనటువంటి భాష వచ్చి ఉండినటువంటి ఆయన మన ముఖ్య అతిథి గారు నేను మాట్లాడలేను అని అనడం అనేది సమంజసమా తగినటువంటి మాట మాట్లాడేటువంటి మాటనా అంటున్నాడు అయ్యయ్యో మనుజుడే అంత మనుజుడే మనుజుడంటే అర్థమేంటి మనిషే అంత మనిషే ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే ఆయన తెలుగుదేశానికి చెందినటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడే ఆంధ్రదేశీయ పైగా ఆంధ్రదేశానికి చెందినటువంటి వాయు నీర అంటే చెప్తాను హార వాయు నీరాహార పారాణ మనర్చిన వాడే వాయువు అంటే గాలిని నీర అంటే నీరును ఆహారం అంటే ఆహారాన్ని పారాణం చేసిన వాడే భుజించినటువంటి వాడే తెలుగుదేశంలో ఉండి తెలుగు గాలిని తెలుగు నీరుని తెలుగు ఆహారాన్ని భుజించినటువంటి వాడే అధమాధమ 6 సంవత్సరముల 7 వరకైనా అధమాధం అంటే అర్థమేంటి కొంతలో కొంతైనా తక్కువలో తక్కువ అయినా 6 సంవత్సరాలు 6 సంవత్సరముల 7 అంటే వయస్సు 6 సంవత్సరాల వయస్సు వరకైనా ఆంధ్రమున మాట్లాడిన వాడే ఇప్పుడు పిల్లలు అంటే
రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాగానే వెంటనే ఎల్కేజీలోనూ నర్సరీలోనూ యూకేజీలోనూ వేసేస్తున్నారు. పూర్వకాలంలో ఐదు ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లల్ని ఏ స్కూల్లో కూడా బడిలో అసలు చేర్పించేవాళ్లే కాదు. మరి ఐదారు సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నాడంటే ఐదారు సంవత్సరాలు కూడా ఏ భాషను నేర్చుకుని ఉంటాడు? తన తల్లి భాష అనేటువంటి మాతృభాషను నేర్చుకుని ఉంటాడు. మీకు అర్థమవుతుందన్నానా? అదేనమాట. ఆరు సంవత్సరముల వయసు వరకు ఆయన ఆంధ్రమున మాట్లాడిన వాడే. అట్టి వాడు ఆంగ్లేయ భాష అంటే అట్టి వాడు అయినటువంటి మన ముఖ్య అతిథి అయ్యేటువంటి ఆయన ఆంగ్లేయ భాష వాడు ఆంగ్లేయ వాడు ప్లస్ ఆంగ్లేయ భాష అట్టి వాడు ఆంగ్లేయ భాష అభ్యసించినంత మాత్రాన ఎంత ఆయన పరాయ భాష అయినటువంటి ఆంగ్ల భాషను చదువుకున్నంత మాత్రమున ఇప్పుడు ఆంధ్రమున ఇప్పుడు ఈ సమయంలో ఆంధ్రమున అంటే తెలుగులో మాట్లాడలేకుండా ఉండగలడా? కానీ మన అధ్యక్షుల వారు మాత్రం తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీషే మాట్లాడాడు. ఆశ్చర్యం, అవిశ్వసనీయం, అసత్యం. సో ఆయన తెలుగు రాదు, నేను ఇంగ్లీషే మాట్లాడతాం అనేది అసత్యము, నమ్మదగినటువంటి విషయం కాదు అని చెప్పేసి అది ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. తర్వాత పరభాషా పదములకు అర్థములు తెలిసినంత మాత్రమున పరభాషా పాండిత్యము లభించదని భ్రమపడకుడు. చూడండి, పరభాషా పదములకు అర్థములు అంటే పరభాష అంటే అర్థం ఏంటి? ఇంగ్లీషు, ఉర్దూ, ఈ తమిళం, కన్నడ, ఇతర భాషలు అన్నమాట, వేరే భాషలు. పరభాషా పదములకు అర్థములు తెలిసినంత మాత్రం చేత ఒకవేళ నీకు మాతృభాష కాకుండా ఇతర భాషలకు వేరే భాషలకు భాషలకు చెందినటువంటి పదాలకు అర్థాలు తెలిసినంత మాత్రం చేత నాకు పరభాష పాండిత్యము, ఇతర భాషల మీద పాండిత్యము ఉందని చెప్పేసి నువ్వు భ్రాంతి చెందవా, భ్రమపడకుండు అంటే అర్థమేంటి? భ్రమపడకండి, నువ్వు అపోహ పడవద్దు. అలాగే భాషలోని కళను అంటే కళని, ప్రాణమును ప్రాణాన్ని, ఆత్మను ఆత్మని, తత్వమును తత్వాన్ని కనిపెట్టవలేము. అంతేకాదు కనుగొనాలి. కనిపెట్టవలని అర్థమేంటి? కనుగొనాలి అన్నట్టు దేన్ని? కళని, ప్రాణాన్ని, తత్వమును, ఆత్మను. అది మీకు అసాధ్యం, అది మీకు అసాధ్యం అంటాడు. సాధ్యం కానటువంటి పని అంటాడు. తుదకిన్ని, తుదకు అంటే చివరకు, ఇన్ని ఈనాములు అమ్మి. అంతేకాదు మరి మనము ఈనాడు తెలుగు మీడియం కాకుండా తెలుగు మాధ్యమంలోనే కాకుండా ఇంగ్లీష్ మాధ్యమం చదవాలి అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఉద్దేశంతో అర్థమవుతుందా? మనకి రకాల ఆస్తులు పాస్తులు ఉన్నా లేకపోయినా కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు. అర్థమవుతుందా? దానికోసం వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు, చివరికి ఉన్నటువంటి ఆస్తులను కూడా అమ్మేయడానికి సిద్ధపడతారు. మరి మన అధ్యక్షులు వారు ఏం చేశారు? నువ్వు నేర్చుకున్నటువంటి ఈ భాష నువ్వు సులువుగా నేర్చేసుకోవడం జరిగిందా? జరగల. ఎలా జరిగింది? మరి చివరకు ఇన్ని ఈనాములు అంటే ప్రభుత్వం వాళ్ళు, రాజులు ఇచ్చినటువంటి భూములన్నీ అమ్మి చివరకు యమ్మ మెడలోని, యమ్మ అంటే అమ్మ మెడలోని పుస్తే పూసలను అమ్మి. పుస్తే పూసలు అంటే అర్థమేంటి? మంగళసూత్రము మరియు నల్లపూసలను అమ్మి. అలాగే చివరికి అది కూడా సరిపోకపోతే వంట ఇంటి పాత్రలను కూడా అమ్మి దైన్యపడి బిరతనాన్ని పొంది అంటే పేదవాడిగా మారి వారములు చేసుకోవడం అంటే అర్థమేంటి? వారంలో రోజుకు ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర ఒక్కొక్క రోజున ఒక్కొక్కళ్ళ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పేసి చెప్పడం అన్నమాట. చేసుకొని ముష్టెత్తి సంపాదించిన అంటే భూములు అమ్ముకుని తల్లి మెడలోని మంగళసూత్రాలను నల్లపూసలను అమ్ముకుని వంట ఇంటి పాత్రలు అమ్ముకుని పేదవాడికి మారి రోజుకు ఒక్కొక్కళ్ళ ఇంటిలో వారానికి ఒక్కొక్కళ్ళ ఇంటిలో భోజనం చేసి చివరికి ముష్టెత్తి సంపాదించిన ఏ దేన్ని ముష్టెత్తి? ఇదే భాష కోసం, పరభాష అనేటువంటి ఆంగ్ల భాష కోసం సంపాదించినటువంటి ఆంగ్లేయ భాషలోని పాండిత్యపు బస, ఆంగ్ల భాష ఇంగ్లీష్ భాషలోని పాండిత్యపు బస అంటే బలం,
ఈ రంగులోకి దిగినది చివరికి ఈ రంగులోకి దిగినది అంటే ఈ విధముగా బ్రద్దలైనది ఏ విధంగా బ్రద్దలైనది తెలుగువాడ ఇంటి కూడా ఏదో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకునేసరికి నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను తెలుగులో మాట్లాడలేదు అని చెప్పేసి దానికోసం ఎన్ని కష్టాలు పడ్డాడు మన మాతృభాష ఎలాంటి కష్టపడకుండా చక్కగా నేర్చుకోవచ్చు అటువంటి సులువుగా తెలుగుగా అర్థమయ్యేటువంటి భాష మరి పరభాష నేర్చుకోవాలంటే సాధ్యమైనటువంటి పని నానా రకాల కష్టాలు పడితే కానీ ఎన్నో సొమ్ము లేక ఆస్తులను కరిగిస్తే కానీ వచ్చేటువంటి భాష. తర్వాత ఉపాధ్యాయుడైన అక్కర లేకుండా తర్వాత స్వభాష ఇది వరకు మీ చేత చావనే చచ్చినది. స్వభాష అంటే ఏంటి? మన యొక్క మాతృభాష. ఎవరి యొక్క మాతృభాష? ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆయన యొక్క భాష. అసలు భాష ఏంటి? తెలుగు భాష కదా. ఆ స్వభాష అనేది ఇది వరకు ఇంతకుముందు మీ చేత చావనే చచ్చింది. ఎవరి చేతన? ముఖ్య అతిథి చేత చనిపోవడం అనేది జరిగింది. మీ గతి ఎంత ఉభయభ్రష్టమైనదో చూసుకుంటారా? మీ గతి అంటే అర్థమేంటి? మీ యొక్క పరిస్థితి ఎంత ఉభయభ్రష్టమైనదో. ఉభయం అంటే రెండింటికి, అంటే అటు తెలుగుకి కాకుండా ఇటు ఆంగ్లానికి కాకుండా రెండింటికి కాకుండా ఎందుకు పనికి రాకుండా పోయింది. చూసుకున్నారా ఆ విషయాన్ని? మీరు పట్టించుకున్నారా అని ఎవరంటున్నారు? జంగాల శాస్త్రి అంటున్నాడు. మీరు వెచ్చించిన, మీరు ఖర్చు పెట్టినటువంటి ధనములో, పడిన శ్రమలో, అంటే పడినటువంటి శ్రమలో, కష్టపడినటువంటి దానిలో, అలాగే వినియోగపరిచినటువంటి కాలంలో ఆ కష్టపడడానికి ఎంతో కొంత సమయాన్ని మనం వెచ్చించాలి కదా. సో ఆ సమయంలో, ఆ కాలంలో, అలాగే పొందిన దైన్యములో, మీరు పొందినటువంటి పేదరికంలో, అలాగే ఏడ్చిన అంటే ఏడ్చిన ఏడుపులలో 14వ వంతైన అక్కడ లేకుండా మీరు దేశ భాషా పండితులై ఉందరు. ఎంత శాతమైనా అవసరం లేకుండా కనీసం 14% 14వ వంతైనా లేకుండా అక్కడ లేకుండా అంటే ఏంటి? అవసరం లేకుండా మీరు దేశ భాషా పండితులై ఉందరు, అంటే మీ మాతృభాష పండితులై ఉన్నారు. స్వభాషను మీరు నేర్చుకున్నటకే ఏమంత శ్రమం ఉన్నది? మన భాషను మనం నేర్చుకోవడానికి మనకి ఏమంత కష్టమా? ఏమంత కష్టం కాదు కదా. ఈ రోజుల్లో ప్రతి పిల్లవాడు కూడా పరాయ భాష మీద, ఇంగ్లీష్ భాష మీద మక్కువతో తన భాషను మర్చిపోతున్నాడు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా కనీసము తెలుగు చదవడము రాయడము అనేది కూడా రావట్లేదు. కారణం ఏమిటి? ఆ భాష మీద అవగాహన, అది అర్థం చేసుకుని రాస్తే చాలా తేలిగ్గా మనకు వచ్చేసి మాట్లాడమంటే మాట్లాడేస్తారు, కానీ రాయమంటే చదవమంటే మాత్రం పొరపాటును కూడా ఇష్టాన్ని చూపరు. కారణం ఏమిటి? తల్లిదండ్రులు. ఈరోజు తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదన మీద పడి వెళ్ళిపోతున్నారే కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనం అంతా కష్టపడేది ఎవరికోసం? ఆ పిల్లల కోసమే అని చెప్పేసి అనే విషయాన్ని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. కనీసం వారంలో ఒకరోజైనా రెండు రోజులైనా వాళ్ళకి మన మాతృభాష అనేటువంటి తెలుగు చదవడం రాయడం వస్తుందా అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి నా మాటలను వినాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అక్షరాభ్యాస దినము నుండియే మీరు స్వభాష అభ్యసించుతున్నారని అనుకునవలదు. మనం ఏమనుకుంటాం? నిజంగా మనం తెలుగు అనేది మనం అక్షరాభ్యాసం అంటే అర్థమేంటి? చదువును మొదలుపెట్టడానికి చేసేటువంటి కార్యక్రమం ఉంది కదా, బడిలో చేరేటువంటి రోజునే మనం అప్పటి నుంచే చదువుకోవడానికి మొదలుపెట్టామని చెప్పేసి అనుకుంటాం. కానీ నిజంగా మనము మీ ఎప్పుడు మనము స్వభాష నేర్చుకోవడం అనేది మొదలు పెడతాం? మీ తల్లి కొడుకులో ఉన్నప్పుడే నేర్చుకుంటూ మొదలుపెట్టినారు. మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడే మనం తెలుగు భాష నేర్చుకుంటామని అనుకుంటాం కానీ అది తప్పు. నిజానికి మనము మన యొక్క మాతృభాషను ఎక్కడ నేర్చుకుంటున్నాం? తల్లి యొక్క గర్భంలో, తల్లి యొక్క కడుపులో ఉన్నప్పుడే మన యొక్క మాతృభాషను మనం నేర్చుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నాము. తర్వాత
ఉపాధ్యాయుడైనా అక్కర లేకుండా మన మాతృభాష నేర్చుకోవాలనుకోండి ఉపాధ్యాయుడు ఉండాలా అవసరం లేదు కదా ఉపాధ్యాయుడైనా అక్కర లేకుండా అవసరం లేకుండా అలాగే గ్రంథములు ఓరక గ్రంథాలను ఓరక చదువుకొనుచుపోయినా గ్రంథాలను కథలను కావ్యాలను మామూలుగా చదువుకుంటూ పోయినా ఎడల భాషా జ్ఞాన సంపద మాకెంతసేపు మీకెంతసేపు తెలుగు బాగా వచ్చినటువంటి వాళ్ళకి కథలు కానీ అలాగే గ్రంథాలు కానీ కావ్యాలు కానీ చదువుకుంటూ వెళ్ళేవాళ్ళనుకోండి భాషా జ్ఞానం సంపాదించుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి జంగాల శాస్త్రి ఎవరిని అంటున్నాడు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అధ్యక్షుడు భగవానుని అంటున్నాడు నాకు ఆంధ్ర భాష రాదని మన అధ్యక్షుడు కంఠోక్తిగా పలికినాడు నాకు తెలుగు భాష రాదు వచ్చి కూడా రాదని చెప్పేసి విషయాన్ని కంఠోక్తిగా గట్టిగా చెప్పడం అనేది జరిగింది మా భాష మాకు రాదను అనర్హ వాక్యము ఆంధ్రుని నోట నుండి వెడలదగదు మరి ఎవరి భాష వాళ్ళకి వచ్చింటూ కూడా రాదు అనేటువంటి మాటను అర్హ అనర్హ వాక్యము అంటే తగని మాటను ఆంధ్రుని నోట నుండి వెడలదగదు అనే రాదు అనేటువంటి విషయాన్ని చెప్పుకునేటువంటి విషయమేనా చెప్పుకోనటువంటి విషయము ఏ జాతి వారి నోటి నుండి అంతే ఆంధ్రదేశంలో పుట్టి ఎంతకాలమైనదో ఆంధ్రజాతి పుట్టి ఎంతకాలమైనదో ఇట్టి అనుచిత వాక్యము అంటే తగని మాటని నేడు బయలుదేరింది అంటే ఏంటి తెలుగు ఆయనకు వచ్చి కూడా నాకు రాదు అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడాడు కదా అందుకనమాట అనుచితమైన మాట నిస్సందేహం రాదు తగని మాట అనేటువంటిది నిస్సందేహం అంటే సందేహం లేనటువంటిది పోనిండి దేనికేమైనా అనుచితతకు అంటే అర్థమేంటి తగని మాటకు అసందర్భతకు సందర్భం లేకుండా చెప్పేటువంటి మాటలకు నవకతావకకు సరైన పద్ధతిలో లేకపోవడానికి అనేక సంవత్సరముల నుండి ఎలవాటు పడియే ఉన్నాము అంటే ఆయనకి భాష వచ్చి ఉండి కూడా రాదు తగని మాట ఇది సందర్భాన్ని సందర్భం తగినట్లుగా ఆయన మాట్లాడవలసినటువంటి భాష అయి ఉండి కూడా కావాలని చెప్పేసి తెలుగు వచ్చి కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి కదా అదే అసందర్భతకు సందర్భానికి తగినటువంటి కాదు అంటాడు అలాగే అవగత అవకాశం అర్థమేంటి నువ్వు సరైన పద్ధతిలో నడవకపోవడం అని అర్థం తర్వాత అనేక సంవత్సరముల నుండి అలవాటు పడియే ఉన్నాము అయినా సరే మేము నువ్వు చెప్పేటువంటి మాటలకు మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అలవాటు పడే ఉన్నాం భాష మీకు రాదా ఏమిటి అబ్బా మీరే ప్రయత్నం చేశారని రాదనుచున్నారు మీరు అసలు ఎలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి రాదనుచున్నారు భాష తనంత తాను మీకు వచ్చిననని అనుకుంటున్నారా భాష మనందరికి తనంతట తాను వచ్చిననని అనుకుంటున్నారా అని చెప్పేసి అంటున్నాడు ఎవరంటున్నారు జగన్ శాస్త్రి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అధ్యక్ష భగవాను గురించి చెప్తున్నాడు ఏదైనా మనం ప్రయత్నం చేస్తే వస్తుంది ప్రయత్నం చేయకుండా ఏదైనా వస్తుందా రాదు కదా అదే అన్నమాట ఇంతటితో ఈరోజు ఈ పాఠాన్ని ముగిస్తున్నాను రేపు మరలా ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేద్దాం ధన్యవాదాలు అందరూ ఇంట్లోనే ఉండండి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా మసులుకోండి ధన్యవాదాలు